నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చిరంజీవి గారు మాట్లాడిన మాటలు మేడం మీ స్పందన ఏంటండి? అసలు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు. అదేనా, బుద్ధి జ్ఞానం లేదు అలాగే. ఈ చిరంజీవికి అయితే అసలు లేదండి. ఆయన మాకు ఉచిత సలహాలు ఇచ్చేది, నాకు అర్థం కావట్లేదు. ఉచిత సలహాలు మాకు ఇచ్చేది ఆయన. వీళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు, సినిమాలు చేసుకునేవాళ్ళు, సినిమాలు చేసుకుని బతుకుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కలిసి సినిమాలు కొంతమంది పెద్దలు వచ్చి మా కాడికి వచ్చి మా కాళ్ళు పెట్టుకున్నారు, టికెట్ రేట్లు పెంచమని చెప్పేసి. అలా అడుక్కునే వాళ్ళు వచ్చి మాకు ఉచిత సలహాలు ఇచ్చేది ఏంది? నాకు అర్థం కావట్లేదు. చెప్పండి. ఇప్పుడు మీరు కూడా ఇంతకుముందు సినిమాల్లో చేశారు, చాలా సినిమాల్లో యాక్ట్ చేశారని చెప్పేసి ప్రజలు అంటున్నారు మేడం. దానిపై స్పందన? నేను చేశానండి, కానీ ఇప్పుడు చేయట్లేదు కదా. ఇంతకుముందు మీకు అన్నం పెట్టింది అదే కదా, దానిమీద విమర్శిస్తారండి? సినిమా గురించి విమర్శిస్తారేంటండి? సినిమా గురించి నేను విమర్శించట్లేదండి, చిరంజీవి గారి గురించి చెప్తున్నా నేను. సినిమాలు చేసుకునే వాళ్ళు, టికెట్ రేట్ల గురించి అడుక్కునే వాళ్ళు అది ఇదని చెప్పి అన్నారు, దాని గురించి ఏంటి? హలో హలో, సరేనండి. లేదండి, అదే మీరు మైక్ దొరికింది కదా అని చెప్పేసి అలా పడితే అలా మాట్లాడుతున్నారు, అరుచుకుంటున్నారు, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ప్రజలు. దానిపై మీరు ప్రజలు అర్థం చేసుకోవాలండి. ఎప్పుడు చూసినా కూడా ఒకరు చెప్పి మాట్లాడి పడతారు, కానీ నిజం మాట్లాడే దగ్గర పట్టించుకోవట్లేదు వీళ్ళు. నిజం అంటే? సరే అండి, ఇంకా అయిపోయింది, నాకు ఫోన్ వస్తాను. హలో, అన్న తల్లిని కూడా మీరు తీసుకు చంపేసారు. మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి వాళ్ళు అంటే పిలవద్దని చెప్పి? చూశారు కదండి, ప్రజల తరపున క్వశ్చన్ అడిగినందుకు నేను ఎదవనయ్యాను. అంటే క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరు ఎదవలేనా?